ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశి అనేది ఒక విలక్షణమైన రాశి. ద్వాదశ రాశుల్లో 11వ రాశిగా మనం దీన్ని చెప్పుకుంటున్నాం. ఇది ఈ రాశికి, ఈ రాశిలో జన్మించిన వారికి కూడా మిగతా రాశులతో కంపేర్ చేసుకుంటే, మిగతా రాశుల వారితో కనుక మనం పోల్చుకుంటే కుంభరాశి వారి యొక్క లక్షణాలు చాలా విలక్షణంగా ఉంటాయి. వాళ్ళ యొక్క అభిప్రాయాలు విలక్షణంగా ఉంటాయి, వ్యక్తిత్వం విలక్షణంగా ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క వారు చేసే పనులు కూడా విలక్షణంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ కుంభరాశికి తిన్న జాతకులకి ప్రస్తుతం ఏలినాడు శని జరుగుతుంది. ఏలినాడు శని ప్రభావంతో కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కుంభరాశికి చెందిన జాతకులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినవ్వండి, వాటినన్నిటినీ కూడా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ఆత్మబలం ఎక్కువ ఉంటుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే దమ్ము ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశిలో ధనిష్ట, సతిభిష అలాగే పూర్వభాద్ర నక్షత్రాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, సతిభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా మరి కుంభరాశికే చెందిన వాళ్ళు అయి ఉంటారు. అలాగే మరి నిజానికి వాస్తవానికి వాళ్ళకి పుట్టిన తేదీ అది సక్రమంగా తెలియకుండా జన్మ జాతకాలు లేని వాళ్ళు వారి పేర్లలో ఎవరి పేర్లు అయితే ముందక్షరాలు గుగేష్ గోసాయ్ సీసూసే సోధ అనే అక్షరాలు ఉంటాయో వారందరూ కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాన్ని చూసుకోవచ్చు. వారందరూ కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ 3 నక్షత్ర పాదాల వాళ్ళు కూడా కుంభరాశిలో ఉంటారు. ఈ 3 నక్షత్ర పాదాల వాళ్ళు కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా ధనిష్ట నక్షత్ర జాతకులు అంటే 3-4 పాదాల వాళ్ళు ఈ కుంభరాశికి చెందిన వాళ్ళే ఉంటారు. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి అభిమానం ఎక్కువగా ఉంటుంది, మంచి విద్య వస్తుంది. అలాగే వీళ్ళు 18 సంవత్సరాల నుంచి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది. అంటే ధనిష్ట నక్షత్ర జాతకులకి 3వ పాదంలో పుట్టినవాళ్ళు, అలాగే 4వ పాదంలో పుట్టినవాళ్ళు, ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఉద్రేక స్వభావం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి అలాగే కొంచెం స్థూలకాయం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. 47 సంవత్సరాల నుంచి కూడా 47వ సంవత్సరంలో వీళ్ళకి మంచి ఆదాయం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ ధనిష్ట నక్షత్ర జాతి వీళ్ళంతా కూడా 4వ పాదంలో పుట్టిన వాళ్ళు. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి వాళ్ళు 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులై ఉంటారు. ఈ 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి మంచి హోదా ఉంటుంది, చాలా స్నేహశీలుగా ఉంటారు, మంచి అభ్యాసాలు ఉంటాయి, మంచి నడవడిక ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వీళ్ళు మంత్రాంగాలను కూడా నడుపుతూ ఉంటారు. ఇక పూర్వభాద్ర 2వ పాదంలో పుట్టిన వారు మాత్రం వాళ్ళు ఎక్కువగా శ్రమించలేరు, భార్య పిల్లల మందు మంచి అధికమైన ప్రేమను కలిగి ఉంటారు, చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తారన్న విషయాన్ని గమనించాలి. అయితే వీళ్ళకి 45వ సంవత్సరంలో వీళ్ళకి ఆస్తి సంక్రమించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక 3వ పాదంలో పుట్టిన వారు పూర్వభాద్ర 3వ పాదానికి చెందిన వాళ్ళు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులే. వీళ్ళెప్పుడు కూడా స్వార్థపరులుగా మనం చూస్తూ ఉంటాం, స్వార్థపరత్వం ఎక్కువగా ఉంటుంది, దేనికి తట్టుకోలేరు.
తాము చెప్పిందే వేదం అంటారు. ఇతరులకు నీతులు చెప్తారు కానీ తాము పాటించరు. బాగా సంపాదిస్తారు కానీ ఎప్పుడు కూడా నోటి వెంట బీద పలుకులే వస్తూ ఉంటాయి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి. జాతకం ధనిష్ట నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వారికి. అలాగే వీళ్ళు ఒక్కోసారి సన్యాసి కానీ మరొకసారి సంసారిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అంటే ధనిష్ట నక్షత్ర జాతకం ధనిష్ట మూడు నాలుగు పాదవాళ్ళు కుంభరాశి వారు, అలాగే పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదవాళ్ళు కుంభరాశి వారు, అలాగే శతభిష నక్షత్ర జాతకులు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాడు కూడా కుంభరాశి వాళ్ళే ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు ఖచ్చితంగా కూడా మరి ఎలాగుంటారంటే ఖచ్చితంగా ఈ పూర్వ శతభిష నక్షత్ర జాతకుల్లో ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఒక విశేషమైన లక్షణాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా కూడా చాలా విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కుంభరాశికి చెందిన జాతకుల్లోకి వాళ్ళకి నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి ప్రభావం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఎక్కువగా బాధలు పడుతూ ఉంటారు. అలా నరదృష్టి నూటికి నూరు పాళ్ళు పడే వాళ్ళల్లో శతభిష నక్షత్ర జాతకులు ఒకరు. వీళ్ళకి ఎటు చూసినా నరదృష్టే, ఎటు చూసినా వీరి పట్ల ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవటమే, ఎటు చూసినా వీళ్ళకి వ్యతిరేక ఎదుటి వారి నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ శతభిష దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే శతభిష నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా చాలా వరకు రాజసంగా ఉంటారు. వాళ్ళు ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని బాధలు రానివ్వండి, వాళ్ళు బాధలు ఏవి కూడా పైకి కనపడినివ్వకుండా ఆ బాధలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళు చాలా టీవీగా ధైర్యంగా వాళ్ళ కష్టాలని బాధల్ని పైకి కనపడనియకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు జేబులో 100 రూపాయలున్నా వాళ్ళ దగ్గర లక్షలు ఉన్నట్టుగా వాళ్ళ రాజస్వం కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ జేబులో ఏమీ డబ్బులు లేకపోయినా వాళ్ళు చాలా ఆనందంగా ఉండి చాలా వాళ్ళ వస్త్రధారణలో కానీ వేషధారణలో కానీ లేకపోతే వాళ్ళు చేసే బిహేవియర్లో కానీ చాలా ఏంటి నిజంగా ఇతనికి కోట్లాది రూపాయలు ఉన్నాయేమో, కోట్ల కొద్ది డబ్బులు ఎక్కువగా ఉన్నాయేమో, అందుకనే ఇంత టీవీగా ఉన్నాడు, ఇంత రాజసంగా ఉన్నాడని ఎదుటి వాళ్ళు కుళ్ళిపోయేలాగా, ఎదుటి వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలు పెంచుకునేలాగా ఈ శతభిష నక్షత్ర జాతకులు ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జీవితంలో వీళ్ళకి అనేక సమస్యలు వస్తాయి శతభిష నక్షత్ర జాతకులకి. అయినప్పటికీ కూడా వీళ్ళు తొణకరు బెనకరు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. వాళ్ళ యొక్క వేషధారణలో కానీ నడవడికల్లో కానీ బిహేవియర్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చెందరన్న విషయాన్ని గమనించాలి. వీళ్ళకి చండాలమైన పనులు చేయటం ఇష్టం ఉండదు. ఒకటి పొట్ట కొట్టి వాళ్ళు కడుపు నింపుకోవటం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. ఒకరిని మోసం చేసి దగా చేసి వాడి అన్నం తినడం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం ఉండదన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాంటి మంచి లక్షణాలు ఉన్న నక్షత్రాల్లో శతభిష నక్షత్ర జాతకులు కూడా ఒకరిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ శతభిష నక్షత్ర జాతకులు ఏది చేసినా కూడా నిష్పాక్షికంగా చేస్తారు. నిష్పాక్షికంగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏ పనులు చేసినా కూడా ఇతరులకు సహాయం చేయాలన్నా ఆదుకోవాలన్నా వాళ్ళకి ఏదన్నా డబ్బు ఇవ్వాలన్నా ఏదైనా సరే వీళ్ళు అంతా కూడా నిస్వార్థంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళ నుంచి సహాయం పొందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి మనం అడగగానే వీడు డబ్బులు ఇస్తున్నాడు, వీడు ఎన్ని కోట్లు సంపాదించాడో, ఎన్ని కోట్లు వాడి దగ్గర పెట్టుకుంటే మనకి ఈ డబ్బులు ఇస్తున్నాడు అనే ఒక ఫీలింగ్,
అనేది అవతల వాళ్ళకి కలుగుతుంది. అవతల వాళ్ళు అప్పటి నుంచి వీళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు, వీడు ఎంత డబ్బు సంపాదించేస్తున్నాడో, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నాడో, ఎంత బాగున్నాడో అన్న ఒక రకమైన ఈర్ష్యా ద్వేషం అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వీళ్ళకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. స్నేహిత సతవిష నక్షత్ర జాతకులకి అందరితో కూడా వీళ్ళు కలుపుగోలుగా ఉంటారు. అందరితో కూడా నిస్వార్థంగా ఉంటారు, నిష్పాక్షికంగా ఉంటారు. ఎవరికి ఏ సహాయం చేయ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ సతవిష నక్షత్ర జాతకులు ముందుకు వస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా, వాళ్ళ జేబులో ఏదైనా ఉన్నా లేకపోయినా సరే, నయా పైసా లేకపోయినా సరే, వీళ్ళు ముందుకు వచ్చి మాట సహాయం అన్నా చేస్తారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శతభిష నక్షత్ర జాతకుల యొక్క వ్యక్తిత్వం అంత ఉన్నతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎవరికైనా సహాయం చేసేటప్పుడు తమకు ఉన్నది లేనిది అనే సంగతిని మర్చిపోయి వాగ్దానాలు చేసేస్తారు. సరే నువ్వు కష్టాలు పడుతున్నావు కదా, ఇంత డబ్బు ఇస్తాను తీసుకో, లేకపోతే నువ్వు ఈ బాధలు పడుతున్నావు కదా, నీకు ఈ డబ్బు ఇస్తాను తీసుకో అని ఒక వాగ్దానాలు చేసేస్తారు, తమ దగ్గర ఉన్నా లేకపోయినా సరే. ఇలాంటి వాగ్దానాలు ఎదుటి వాళ్ళకి ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి వీళ్లతో సహాయం పొందిన వాళ్ళు ఎవరైనా సరే, శతభిష నక్షత్ర జాతకులు ఎవరైనా సరే, తమకేదో లాభం వస్తుందని, తమకేదో లబ్ధి చేకూరుతుందని ఎవరికి సహాయం చేయరు. వాళ్ళంతా కూడా నిస్వార్థంగానే చేస్తారు, నిస్వార్థంగానే ఇతరులకి హెల్ప్ చేస్తారు. నిస్వార్థంగానే ఇతరులకి వాళ్ళు ధన సహాయం కానీ లేకపోతే ఏ సహాయం కలితే ఆ సహాయం చేస్తారు. కాకపోతే వీళ్ళ దగ్గర సహాయం పొందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా విశ్వాసఘాతకులుగా మిగిలిపోతారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే, బంధువులు కానీ, మిత్రులు కానీ, మేనల్లుళ్ళు కానీ, మేనగోడళ్ళు కానీ, లేకపోతే ఇతర స్నేహితులు కానీ, బంధువులు కానీ, వీళ్ళంతా కూడా శతభిష నక్షత్ర జాతకుల ద్వారా సహాయం పొంది వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళి శతభిష నక్షత్ర జాతకుల దగ్గర విశ్వాసఘాతకులుగా మిగిలిపోతారు. విశ్వాసఘాతకులుగా మిగిలిపోయి శతభిష నక్షత్ర జాతకుల మీద దుష్ప్రచారం చేయడం మొదలు పెడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది శతభిష నక్షత్ర జాతకులకు ఒక రకంగా మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉప్పు తిన్నవాళ్లే, వాళ్ళు అన్నం తిన్నవాళ్లే వీళ్ళకి మొండి చేయి చూపిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ పట్ల అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, లేకపోతే సోదరీమణులు కానీ, ఇతర బంధువులు కానీ అందరూ కూడా ఈ శతభిష నక్షత్ర జాతకుల మీద విపరీతమైన ఈర్ష్యా ద్వేషాలతో ఉంటారు. వీడు ఎంత డబ్బు సంపాదించేస్తున్నాడో, వీడు ఎన్ని కీర్తి ప్రతిష్టలు సంపాదించేస్తున్నాడో, ఎన్నిళ్ళు కొనేస్తున్నాడో, ఎన్ని పొలాలు కొనేస్తున్నాడో అన్న ఒక రకమైన ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ళు బతుకుతారన్న విషయాన్ని గమనించాలి. అవతల వాళ్ళు శతభిష నక్షత్ర జాతకుల నుంచి వీళ్ళంతా సహాయం పొందుతారు. ఏదో టైంలో వీళ్ళు సహాయం పొందిన వాళ్ళే. కాకపోతే వీళ్ళకి ఖచ్చితంగా కూడా సహాయం పొందినప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి మార్చుకోరు, వాళ్ళ బుద్ధి మారదు. ఆ బుద్ధి ప్రభావం చేత వెళ్ళంటే ఖచ్చితంగా ఆ శతభిష నక్షత్ర జాతకుల మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ శతభిష నక్షత్ర జాతకులకి నరదృష్టి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఇలా వీళ్ళకి నరదృష్టి వల్ల నాపరాయలు కూడా కరిగిపోతాయన్న శాస్త్రవచనం. అందువల్ల శతభిష నక్షత్ర జాతకులు ఎంత కష్టపడినప్పటికీ, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా ఈ నరదృష్టి ప్రభావంతో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా అపఖ్యాతిని మూట కట్టుకోవాల్సిన వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా నరదృష్టి విపరీతంగా ఈ శతభిష నక్షత్ర జాతకులకు ఉంటుంది కాబట్టి
వీరితో పాటు సదమిష నక్షత్ర జాతకులతో పాటు అటు పూర్వపాత్ర నక్షత్ర జాతకులకి ఇటు ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఈ నరదృష్టి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా నరదృష్టి పోవడానికి ఈ సదమిష నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీకు ఎవ్వరు కూడా ముఖం మీద అనరు, మీ వెనకాతల గోతులు తీస్తూ ఉంటారు. మీ వెనకాతల మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క అదృష్టాన్ని, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఏడ్చేస్తూ ఉంటారు. మీకు మిమ్మల్ని అపనిందల పాలు చేస్తారు, మీ గురించి బ్యాడ్గా ప్రచారాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలా నరదృష్టి కలిగినప్పుడు, నరదృష్టి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా అలాంటి వారంతా కూడా కుంభరాశికి చెందిన జాతకులు, దాంతోపాటు సతభిష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ మీరు స్నానం చేసే నీళ్ళలలో ఉప్పు కలిపి, ఈ ఉప్పుని కలిపి ఆ ఉప్పు కలిపిన నీళ్ళని మీరు స్నానం చేయటం వల్ల చాలా వరకు ఆ నరదృష్టి తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే నీలం రంగు వస్త్రం తీసుకోండి. ఆ నీలం రంగు వస్త్రం తీసుకుని ఉప్పు, నల్ల ఆవాలు ఒక వస్త్రంలో, ఆ వస్త్రంలో ఉంచి అది ఖచ్చితంగా కూడా అది తల, అది మీ ఈ కుంభరాశికి తలగడి కింద పెట్టుకుని అది మన్నాడు ఏదైనా పారే నీటిలో కనుక పాడేస్తే మీకు పట్టిన ఇటువంటి నరదృష్టి దోషాలన్నీ పోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నరదృష్టి వల్ల ఏంటంటే ఎలాంటి పనులన్నీ ఆగిపోతాయి, ఎలాంటి ఇబ్బందులు పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతాయి, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి, అలాగే కుటుంబ సమస్యలు పెరిగిపోతాయి, భార్యాభర్తల సమస్యలు పెరిగిపోతాయి, ఇలాగ అన్ని రకాలైన ఉద్యోగ సమస్యలు పెరిగిపోతాయి, ఇలాగ అన్ని రకాలుగా సమస్యలు పెరిగిపోతాయి ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఏదైనా ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, పొలాలు అమ్మాలన్నా ఏది కూడా అమ్మలేరు ఈ నరదృష్టి పెరిగిపోవటం వల్లే. అలాగే ఆరోగ్యం కోసం ఎంత ప్రయత్నించినా ఆరోగ్యం మీకు సహకరించదు. అలాగే డబ్బు ఎంతో సంపాదించడం, ఏదో రకంగా ఖర్చు అయిపోవటం, ఏదో రకంగా డబ్బు కోసం ఇబ్బందులు పడటం, ఇలాంటివన్నీ జరగటం అనేది ఈ యొక్క జాతకులకు జరుగుతుంది కాబట్టి, కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ధనలాభం అంటే డబ్బు కోసం ఇబ్బంది పడుతుంటే, ఈ యొక్క నరదృష్టి వల్ల డబ్బు కోసం ఇబ్బంది పడుతుంటే సతభిష నక్షత్ర జాతకులతో పాటు పూర్వపాత్ర అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణం చేయండి. అలాగే అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి నేతి దీపం వెలిగించి పాయాసన్నాలను నివేదించి అమ్మవారికి అర్చనాభిధి అభిషేకాలు చేయండి. అలాగే రావి చెట్టుకి ప్రతిరోజు కూడా నీరు పోస్తే కనుక చాలా వరకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నరదృష్టి వల్ల ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు పడే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కూడా ఈ నల్ల నువ్వుల్ని ఒక మూటలో కట్టి మీ తలగడ కింద పెట్టుకుంటే కనుక పెట్టుకునే మన్నాడు ఉదయం దాన్ని దిష్టి తీసి పారే నీటిలో వేస్తే కనుక ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కర్పూరానికి సంబంధించి పొట్లాన్ని, కర్పూరం ఉంచిన ఒక పొట్లాన్ని మీ తలగడ కింద వేసుకుని మరుసటి రోజున ఆ పొట్లాన్ని తీసేసి దాని పారే నీటిలో వేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే భూములకు సంబంధించి కానీ, లేదా స్థిరాస్తులకు సంబంధించి కానీ ఏదైనా సమస్యలు అవి ఉంటే, ఈర్ష్యాద్వేషాలతో సమస్యలు పెరిగిపోతే ఖచ్చితంగా కూడా మీరు మీ భూములు కానీ, మీ ఇల్లు కానీ, మీ పొలాలు కానీ వాటి మీద ఖచ్చితంగా కూడా తెల్ల ఆవాలు, ఆదివారం రోజున తెల్ల ఆవాలు కనుక మీరు కనుక చల్లితే కనుక ఖచ్చితంగా మీ భూములు అమ్మకం మీరు మంచి రేటుకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, అవకాశం ఏర్పడుతుంది అనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు, ఈ నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు కుంభరాశి వాళ్ళకి నరదృష్టి చాలా ఎక్కువ. ఈ కుంభరాశి వాళ్ళలో మళ్ళీ సతభిష నక్షత్ర జాతకులు ఇంకా ఎక్కువ.
అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వారితో పాటు ఈ శతభిష నక్షత్ర జాతకులు కూడా నేను చెప్పిన విధి విధానాలన్నీ క్రమం తప్పకుండా పాటించండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు కాలభైరవ స్తోత్ర పఠనాన్ని, కాలభైరవ అష్టకాన్ని మీరు పఠిస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యము కూడా చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. లేకపోతే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు చదవటం వల్ల కూడా చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులు అందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు అందించమని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల మీకు ఇంకొంతమందికి దీనివల్ల ఉపయుక్తంగా ఉంటుంది, లబ్ధి చేకూరుతుంది. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతో నమస్కారం.